హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న మనం ఏం మాట్లాడామో ఒకసారి చూసుకుందాం నిన్న మనము ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకున్నాము గీసుకొని గ్యాప్ అప్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏమవుతుందో మాట్లాడుకున్నాం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్లో ఓపెన్ అవుతుంది అనుకున్నాం ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్లో అనేది వస్తుందని మాట్లాడుకున్నాం మనం కాకపోతే ఈ జోన్ దాటి బయటికి పోయినప్పటికీ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ అని వెయిట్ చేశాను నేను వెయిట్ చేసి ఎలాగో మనము బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై సైడ్ వస్తుంది మార్కెట్ అని మాట్లాడుకున్నాం కదా సో ఈ ఫస్ట్ క్యాండిల్ తోటే మామూలుగా రిట్రెస్ అవుతుంది అనుకున్నా కానీ ఫస్ట్ క్యాండిల్ అయిపోయినాక సెకండ్ క్యాండిల్ కంప్లీట్ అయినాక థర్డ్ క్యాండిల్ నుండి నేను బై చేశాను వెయిట్ చేసిన ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు గ్యాప్ అప్ అయిన అయినప్పుడు సో ఇది మెల్లమెల్లగా స్టార్టింగ్లో చూపి మామూలుగా సైడ్ వేస్ట్ లాగా చూపిస్తుంది బట్ సడన్గా మూమెంట్ అనేది ట్వెల్వ్ థర్టీ తర్వాత అట్లా వస్తుందని నాకు అర్థమైంది సో దాని ద్వారా మనకు ప్రాఫిట్లోనే ఉన్న నో ప్రాబ్లం సో ఇది ఓకే అనుకున్నట్టు ప్లాన్ సి అనేది సక్సెస్ అయింది ఇక్కడ సో ఇప్పుడు మనం రేపు ఎలా ఉంటది మార్కెట్ అనేది చూసుకుందాం రేపు మార్కెట్ ఎలా ఉంటది అనేది చూసుకుందాం ఒకసారి చూడండి రేపు ఈ ఈ ప్రెజెంట్ అయితే ఈ జోన్ ఉంది బ్లూ జోన్ ఈ బ్లూ జోన్ లో ఉంది ఈ లెవెల్స్ చెప్తా మొత్తం గందరగోళంగా ఉంది ఇది లెవెల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సో రేపు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది ఇక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళి కొంచెం ఒక క్యాండిల్ అదే ఒకటే క్యాండిల్ రెండో క్యాండిల్ అంటే ఎట్లా అంటే ఇక చూపిస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈడ ఈ టచ్ అవుతుంది టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి ఈడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరీ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో దీని లెవెల్ డైరెక్ట్ ఫాల్ అవుతుంది ఫాల్ అవుతూ అవుతూ మళ్ళీ ఈడ టచ్ అయ్యి మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది ఈ ఫాలింగ్ అనేది వచ్చే స్పీడ్ని బట్టి ఉంటుంది అనమాట ఇది తొందరగా మనకు లెవెన్ ఓ క్లాక్ లోపు వచ్చిందనుకో వెంటనే పైకి వెళ్ళిపోతుంది లేదు ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా అనుకో ఇది ఇట్లా ఇలా మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు గ్యాప్ అప్ అయితే ఓ ఇట్లా అనేది తెలుసుకున్నాము ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయితే రెండు అవకాశాలు ఉన్నాయి సింపుల్ మనము ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం ఇట్లా ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మెల్లిగా ఈడని ఈ కు టచ్ అయ్యి మళ్ళా పక్కన సస్టైన్ అయ్యి ఈడ టచ్ అయ్యి మళ్ళీ ఇలా ఇలా అని ఆఖరికి ఫైనల్గా మొత్తం వోలటైల్ మార్కెట్ తో కిందికి రావచ్చు లేదు అంటే ఈ జోన్ పైన బ్రేక్ అయింది దానికి పైన వెళ్ళిపోతుంది ఇక మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా వెళ్ళిపోతుంది ఇక ఎవరికి అర్థం కాదు ఇక మార్కెట్ అంటే అది అసలు ఫాల్ అవుతుంది అనుకుంటారు మధ్య మధ్యలో రెడ్ క్యాండిల్స్ పడుతూ పైకి పోతుంది ఓవరాల్గా మార్కెట్ ఓకే గ్యాప్డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ గ్యాప్ డౌన్ వచ్చేసి ఇక్కడే ఉంది స్టార్టింగ్లోనే సో ఇది బ్రేక్ అయ్యే ఎలాగో డౌన్ కి ఇక్కడ దాకా వచ్చి ట్రెండ్ లైన్ కిందికి వచ్చేస్తుంది ఎలాగో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇట్లా రిట్రేస్ అయ్యి మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ కిందికి ఫాల్ అవుతుంది ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ హ్యూజ్ గ్యాప్డౌన్ అనుకో ఇది ఇంకో లెవెల్ ఉంది చూడు ఈ లెవెల్ సో ఆ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మనకు ఏ లెవెల్ ఉంది ఇది థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఈ కింది లెవెల్ అన్ని పాయింట్లు కిందికి పోతే ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ ఇవాళ అయినట్టే పైకి వచ్చి మళ్ళీ ఈ గ్యాప్ ఏదైతుందో ఈ గ్యాప్ వరకు వచ్చేస్తుంది మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ అనేది అవుతుంది ఓకేనా సో ఈ లెవెల్స్ చెప్తా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్తా అన్ని కాదు అన్ని అవసరం లేదు కానీ కిందిది అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మళ్ళీ ఇది థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ బ్లూజోన్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పైన లైన్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇంకా లాస్ట్ జోన్ పైన థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ కదా ఈ జోన్స్ గుర్తు పెట్టుకోండి సో ఈ జోన్ లో అనేది తిరుగుతుంటుంది మళ్ళీ ఇక్కడ అయిపోయింది అనుకో రేపు మార్కెట్ ఇవే జోన్స్ అనేది పనికి మనకు ఈ జోన్ బయటికి అటు ఇటు పోతే మళ్ళీ కొత్త జోన్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనం ఓకేనా ఫైన్ ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం నిఫ్టీ కొంచెం ఉంటుంది బుల్లిష్ సైడ్ చూడు రేపు నిఫ్టీ సేమ్ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది తీసుకుందాం రేపు గ్యాప్ ఓపెన్ అయింది అనుకో డైరెక్ట్ ఇట్లా వచ్చి టచ్ అయ్యి మళ్ళీ పైకే పోతుంది ఓకేనా ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఈ జోన్ లోపల ఉంది అంటే మాత్రం ఇది బ్రేక్ అవుతుంది బ్రేక్ అయ్యి ఇది ఇక్కడ నుండి రీట్రేస్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ చూడు ఎన్నిసార్లు టచ్ అయింది ఒకసారి బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ ఈ లెవెల్ మళ్ళీ టచ్ అయ్యి ఆగింది ఒకేసారి సో ఈ సెకండ్ టైం కాబట్టి బ్రేక్ అవ్వదు సో ఇది ఒకవేళ దీని లోపలకి వచ్చింది అనుకో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి పోయే అవకాశం ఉంటుంది బ్రేక్ అయి అయికి పోతుంది సో నాకు తెలిసి గ్యాప్ అప్పై మాక్సిమం అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకో ఈ జోన్ కడకు వస్తుంది ఈజోన్ నుండి మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇందాక వస్తుంది వచ్చి ఇలా అయిపోతుంది మార్కెట్ యాక్చువల్లీ స్లోగానే వచ్చి లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ ఇదే అయి మళ్ళీ ఇలా అయినట్టు అవుతుంది మార్కెట్ మళ్ళీ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది సో ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అనేది ఇంపార్టెంట్ ఈ జోన్ బయట మీద క్లోజ్ అయిందంటే సైడ్ పోతుంది లేదు కింద క్లోజ్ అయిందంటే ఈ ఫా ఈ బ్రేక్ అయ్యేదాకా చూసుకోండి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినాక కిందికి ఫాల్ అవుతుంది ఫాల్ అయ్యి ఆగినప్పటికీ కూడా పైకి పోయే అవకాశం ఉంది లేదు అనేది ఇక్కడ సస్టైన్ అవుతుందా ఇంటనే రిట్రేస్ రివర్స్ అయిందా అని చూసుకో చూసుకోండి ఇక ఇక్కడ చూడు ఈ హ్యామర్ వచ్చిందా వెంటనే పడి హ్యామర్ లాంటి క్రియేట్ అయిందంటే వెంటనే వెళ్ళిపోతుంది పైకి లేదు కింద పడి అక్కడ ఆగి చాలా టైం స్పెండ్ చేస్తుంది అంటే ఫాల్ అయిపోతుంది అంటే ఇలా ఉండి ఇట్లా ఇలా ఇలా కొన్ని క్యాండిల్స్ ఉంటాయి వాటికి పెద్ద పెద్ద విక్స్ ఉంటాయి అనమాట అప్పుడు ఫాల్ అయిపోతుంది నో డౌట్ ఓకే ఓకే కొన్ని స్టాక్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అవి అవి చూసుకుందాం ఒకసారి ఫస్ట్ క్యాండిల్ ఉజ్యవన్ లో ఫ్లాట్కి ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈడ ఓపెన్ అయింది అనుకో ఇడికెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిందనుకో అది లెక్కకు రాదు క్రాస్ అవ్వాలా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కిందికి పోయి మళ్ళీ తిరిగి క్రాస్ అవ్వాలా లేదా పైన ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలా లేదా కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలా అప్పుడే ఆటో తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఫైవ్ మినిట్ క్యాండిల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఈ జోన్ జోన్ లెవెల్ ఇది దీని పైన క్లోజ్ అయింది అనుకో బై చేయండి స్టాప్ లాస్ ఎంత పెడతారంటే ఒక్క నిమిషం స్టాప్ లాస్ అందో పెట్టినది ఈ బ్లాక్ ఉందా బ్లాక్ లైన్ దాని కింద పెట్టింది టూ సెవెంటీన్ పెట్టండి టాప్ లాస్ వచ్చి టూ సెవెంటీన్ పెట్టండి ఓకే టార్గెట్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పెట్టుకోండి టార్గెట్ ఇది ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది ఆల్మోస్ట్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇది ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెడ్ లిమిటెడ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో లెవెల్ సో దీనిపైన ఫస్ట్ ఫైవ్ మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిపోతే బై చేయండి టార్గెట్ వన్ సిక్స్టీ త్రీ పెట్టుకోండి ఓకేనా ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టార్గెట్ వన్ సిక్స్టీ త్రీ పెట్టుకోండి స్టాప్ లాస్ మాత్రం వన్ ఫిఫ్టీ సెవెన్ పెట్టండి చిన్న స్టాప్ లాస్ ఓకేనా ఆర్ ఆర్మా నైన్ నైంటీ త్రీ సారీ నైన్ నైంటీ ఫోర్ బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మీరు సెల్ చేయండి స్టాప్ స్టాప్లాస్ మాత్రం థౌజండ్ ఫోర్ పెట్టండి ఫస్ట్ టార్గెట్ నైన్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెకండ్ టార్గెట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఓకేనా ఇది పెట్టి పెట్టుకోండి సెల్ సైడ్ ఉంటుంది ఇది ఇది కూడా ఏంది గ్లెన్మార్క్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో క్రాస్ అంటే క్రాస్ అయ్యి క్లోజ్ అవ్వాలి ఈ క్యాండిల్ అయిందా ఇట్లా క్లోజ్ అవ్వాలి లేకపోతే లోపలే ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోవాలి అప్పుడు సెల్ చేయండి టార్గెట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పెట్టుకోండి లాస్ సిక్స్ ఫార్టీ ఎయిట్ పెట్టండి ఓకేనా సిక్స్ ఫార్టీ త్రీ క్రాస్ అయితేనే అప్పుడు మీరు సెల్ చేయండి ఓకే సో ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు మాట్లాడుకుందాం అంతవరకు ఉంటాను బాయ్